సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ సమావేశం చూద్దాం. ఆదేశాల మేరకు 2వ తారీఖు నాడు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ప్రతి వార్డులో కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జెండా పండుగ చేసుకోవడానికి సెప్టెంబర్ 2వ తారీఖుని నిర్ణయించి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ కమిటీలు మండల కమిటీలు కాన్స్టిట్యూన్సీ వారిగా అన్ని గ్రామాలలో కూడా జెండాలు ఎక్కివేయాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ నిర్ణయం మేరకు మా గజ్వేల్ నియోజకవర్గంలో ఇలా మండల పార్టీ అధ్యక్షులు ఎడిబిడిసిలు మున్సిపల్ చైర్మన్లు ఏఎంసీ చైర్మన్లు అదే విధంగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్స్ అందరూ ఎంపీపీలు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకొని 2వ తారీఖు 9 గంటల నుంచి 10 గంటల్లో అన్ని గ్రామాలలో అన్ని వార్డులలో జెండాలు ఎక్కించేసి తెలంగాణ రాష్ట్ర సమితి 7.5 సంవత్సరాలుగా ఏ విధంగా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది సంక్షేమ పథకాలు అవినీతి లేని సంక్షేమ పథకాలు ఇలా రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా అవినీతి అవసరం లేకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రైతు బంధు కానీ రైతు బీమా కానీ కేసీఆర్ కిట్టి కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారకే కానీ ఇవాళ దళిత బంధు కానీ దేనికి కూడా ఒక్క రూపాయి లంచం అవసరం లేదు. అవినీతి లేని సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాంటి సంక్షేమ పథకాలు గతంలో ఏది కావాలన్నా అవినీతి ఏ ఇబ్బంది ముట్టుకోవాలన్న అవినీతి ఆ అవినీతికి దూరంగా ఉండాలి.